గోపన్నపాలెం సెంటర్ లో వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అక్రమ తవ్వకాలకు నిరసనగా కార్యకర్తలతో ధర్నా చేయడం జరిగింది. వైసీపీకి ధీటుగా చింతమనేని ప్రభాకర్ తన కార్యకర్తలతో గోపన్నపాలెం సెంటర్ లో ర్యాలీగా వచ్చి అక్రమ తవ్వకాలు జరిగాయని, ఇసుక అక్రమ రవాణా జరిగిందని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. మరి అశోక్ బాబు గారిని చేసిన అలంకరించాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇక్కడ నుంచి మరి గొల్ల పెద్దలు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి చేసి అద్దరికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. పేర్లు తెలియదు కాబట్టి ఎవరన్నా కార్తారు రండి. నేల్పల గంగరాజ్ గారు ఇక్కడ రండి రండి. సాయిల్ బండు ధర్మేంద్ర ఎక్కడున్న కానీ ఎవరు రావాలి? పండు పండు రావాలి. రెండు గౌరవభక్తులు చచ్చేయండి బాబాయ్ దత్తుడి గారికి చచ్చే అందరు కేక ఎలా ఏంటి రా బాబా నెంబర్ గారు రా. మన పట్టు వల్ల పెద్ద అబ్బాయి అడిగిరా కట్టాలి. మరి ఉప్పుడు తన యొక్క అమూల్యమైన సందేశం మరి శ్రీధర్ బాబు గారు మనకి మాట్లాడతారు కాబట్టి అందరు కూడా క్రమశిక్షణ పాటించి అందరు కూడా స్టేజీ దగ్గర రావాలని మనం చేస్తున్నా. సుబ్రహ్మణ్యం గారు రావాలండి స్టేజీ గారికి. అయిపోయిన గ్రామస్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఇక్కడికి రావడం. కోటగిరి విద్యాధరరావు గారి అబ్బాయిని అది నేను మీకు చెప్పడం కన్నా మీ అందరూ నాకు పడే పడే గుర్తు చేశారు నాన్నగారి పేరు. ఈరోజు చాలా చాలా సంతోషం, చాలా చాలా కృతజ్ఞతలు. నాన్నగారు కాలం చేసి 5 సంవత్సరాలు అయింది. ఆయన తర్వాత ఆయన పేరు నిలబెట్టడానికి మాత్రమే నేను రాజకీయాల్లోకి వచ్చాను. తప్పకుండా తప్పకుండా మీ అందరూ కూడా
విద్యాధరరావు గారి అబ్బాయి ఒక మంచి కుర్రోడు అని అనిపించుకొని తీరుతాను మీ అందరికి. ముఖ్యంగా చంద్రపూర్ తాలూకాలో నాన్నగారికి ఒక 5 సార్లు గెలిపించి ఎంతో ఎంతో మంది వేల కొద్ది అభిమానులు ఉన్నారు. వారిని గుర్తుపెట్టుకుని వారిని ఉద్దేశించి ఈరోజు నేను రాజకీయాల్లోకి వచ్చాను. ముఖ్యంగా చంద్రపూర్ తాలూకాలో ప్రజలతో ఓటు వేయించుకోవాలని ఇక్కడే ఇక్కడ ఎమ్మెల్యేది రిజర్వ్ అయినా సరే పార్లమెంట్ కి నిలబడి మీతో ఓటు వేయించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు రాజకీయాల్లో నా నమ్మకం నిజమైంది. ఈరోజు చూస్తుంటే ప్రతి ఒక్కరూ కూడా సరదాపడి రావడమే కాదు, మీలో అభిమానం, మీ కళ్ళల్లో అభిమానం, ఆనందం నేను చూస్తున్నాను. ఈరోజు గత 2 సంవత్సరాలుగా ఏలూరు పార్లమెంట్ లో తిరుగుతున్నాను. అన్నిటికంటే ఈరోజు నాకు నిజమైన నేను రాజకీయాల్లోకి రావడం నిజమైన కారణం. ఇలా పెద్ద ఎత్తున ఊరందరూ కూడా పార్టీలోకి రావడం నిజంగా చెప్పాలంటే మొట్టమొదటి ఊరు. మిమ్మల్ని చూసి ఈ కదలిక వేరే ఊర్లో కూడా వస్తుందని ఆశిస్తున్నాను. మీ అందరూ కూడా నా వెనకాల నిలబడతారనే ఆశ నాకుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, 7 నియోజకవర్గాలు ఉన్నాయి, కానీ నేను ఎక్కువగా బరువు బాధ్యత మోసేది చంద్రపూర్ ప్రజల కోసం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నాన్నగారు మంచి పేరు తెచ్చుకున్నారు, ఆయనకన్నా గొప్ప పేరు కాకపోయినా కనీసం ఆయన అంత మంచి పేరు అయితే 100% నేను తెచ్చుకొని తీరుతాను. దాంట్లో అనుమానమే లేదు. ఇలాగ ఒక మంచి మనిషి చెప్పారు ఒక రోడ్డు, ఇంతకుముందు నాన్నగారు వేసారు, ఇప్పుడు దాకా ఎవరు వేయలేదని. అది నిజంగా నా కోసం వేసి వస్తుంది, నేను వచ్చాక వేసి పెడతాను. అయితే గత 2 సంవత్సరాలుగా పార్లమెంట్ చుట్టూ తిరుగుతున్నాను. నేను ఇక్కడికి మీలో కలవడం కొంచెం ఆలస్యం అయిందని ఏమనుకోవద్దు. ముందుగా నాకన్నా ముందు పార్టీలో వచ్చి చాలా మంది ఎంతో కృషి చేస్తున్నారు పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిని చేయడానికి. వారు నన్ను అర్థం చేసుకోవాలి, నా మీద నమ్మకం కుదరాలి అనే ఉద్దేశంతో ముందు పార్టీలో ఉన్న వాళ్లతోనే గత 7 సంవత్సరాలుగా తిరుగుతున్నాను. ఈరోజు నాకు గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఆ నమ్మకం నేను పొందాననే నమ్మకం నాకుంది ఈరోజు. ఆ నమ్మకంలో పెద్ద భాగం మన ఊరి సీనియర్ కార్యకర్త శాంతారామ. మీ అందరికి తెలుసో లేదో నేను ఆయన గత 1.5 సంవత్సరాలుగా బాగా కలిసిమెలిసి ఏ విషయంలో అయినా మాట్లాడుకుంటూ ఉన్నాము. మీరందరూ నాకు ఎంత అభిమానం నాన్నగారి తరపున చూపిస్తున్నారో ఆయన నాకు సొంతంగా ఆయన అభిమానం నాకు చూపిస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఒకటైతే హామీ ఇవ్వగలను, ఎవరైనా వెనక పడాల్సిన అవసరం లేదు, అందరూ కూడా కలిసిమెలిసి పనిచేద్దాము. ముఖ్యంగా ఐపిరాజగూడెంలో ఆ కలిసిమెలిసి పనిచేసే వాతావరణం నాకు కనిపిస్తుంది. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదనే నమ్మకం నాకుంది. శాంతారావు గారు న్యాయం చేసే మనిషి, ఆయన ఎన్నో విషయాల మీద, ఆయన సొంత విషయం మీద ఎప్పుడు నాకు ఫోన్ చేయలేదు. ఈ ఊరికి ప్రజల ఇబ్బందుల గురించి ఫోన్ చేసి ఎన్నో సార్లు నాతో మాట్లాడుతూనే ఉన్నారు. నాకు నమ్మకం ఆయన నాయకత్వంలో మంచి జరుగుతుంది ఈ ఊరిలో. మీరెవ్వరూ కూడా ఇబ్బంది పడక్కర్లేదు, నేను ఉన్నాను, అందరూ మండల స్థాయి నాయకులు అందరూ ఉన్నారు, మన మండల ప్రెసిడెంట్ ముసూరు వెంకటేశ్వర గారు ఉన్నారు. నాకు నాన్నగారి కళ, నాన్నగారిని మంచి పేరు చెప్తామని రాజకీయాల్లోకి వచ్చాను. ఆ కళ నేను నిజం చేసుకునే నమ్మకం నాకుంది ఈరోజు ఈ కార్యకర్తల ద్వారా గాని పైన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా గాని. తప్పకుండా ఈరోజు వైఎస్ఆర్సీ పార్టీ స్థాపించారంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రాజశేఖర రెడ్డి గారిని ఉద్దేశించి, ముఖ్యంగా పేద ప్రజల్ని ఆదుకోవాలి, పేదరికం నుంచి బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ
ఈ పార్టీ ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క మనిషికో, ఏ ఒక్క కుటుంబానికో, ఏ ఒక్క కులానికో కాదు. ఇది అందరూ కలిసి మెలిసి పనిచేసుకునే పార్టీ, అందరి కోసం పుట్టిన పార్టీ. ముఖ్యంగా మనం పేదరికం నుంచి జనాన్ని, ప్రజల్ని బయటకు తీసుకురావాలంటే మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాల్సిందే. పరిపాలన అనేది ప్రజల గెలుస్తామని అందరూ చెప్తున్నారు, కానీ అది కాదు నాకు గెలుపు. మీ అందరితో సమాచారం పెట్టిన రోజే నాకు గెలుపు. మీరు నాకు ఓటు వేస్తారనే నమ్మకం నాకు ఉంది, మీరు అర్వపడేలాగా నేను చెప్పుకుంటాను. ఇక ఒప్పుకుంటాను, లక్షలు లోపు వస్తానో లేదో తెలియదు, కానీ తప్పకుండా మనం మళ్ళీ మళ్ళీ కలుస్తాం. ఆలోపు మీరు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇక్కడ అందరికన్నా ముందు మర్చిపోకూడదు. మన ఎమ్మెల్యే క్యాండిడేట్ డీజే గారు ఉన్నారు, ఈ రోజు రాలేకపోయారు. ఆయన కూడా చాలా మంచి మనిషి, బాగా మంచి ఉద్యోగం చేస్తూ, కలెక్టర్ స్థాయి ఉద్యోగం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రమ్మన్నారని అది రిజైన్ చేసి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గారు నిలబడ్డారు. మంచి అనుభవం ఉంది, అన్ని తెలుసు, ఎక్కడ ఏం చేయాలో అని. వాళ్ళ నాన్నగారిది ఒకప్పుడు చిత్తలపూడి, తిరిగి జన్మస్థానానికి సేవ చేసుకునే అవకాశం వచ్చిందని ఉద్యోగం వదిలిపెట్టి మన దగ్గరికి వచ్చారు. చాలా మంచి మనిషి, మేము గత సంవత్సరం ఇంచుమించు కలిసి పనిచేస్తున్నాం. ఆయన ద్వారా ఆయనతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకు ఉంది. మీరు ఆయన్ని, నన్ను, జగన్మోహన్ రెడ్డి గారిని ఈ అవకాశం ఇవ్వండి, తర్వాత మీ ఓటు గురించి ఆలోచించుకునే అవసరమే ఉందని నేను నమ్మకం నాకు. ఇక సెలవు తీసుకుంటాను, దయచేసి మీ అభిమానాన్ని